ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు డేటు వచ్చేసి ఇరవై ఐదు రెండో నెల రెండు వేల ఇరవై మూడు శనివారం అండి ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సో ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైక్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి జాతీయ పత్తి సంస్థకు విపత్తు దేశంలో పత్తి రైతులకు ఆపత్కాలంలో మద్దతును ధరలు కల్పిస్తూ అండగా నిలుస్తున్న జాతీయ ఆపత్తి సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసివేత సంస్థలో జాబితాలో చేరుతుందా పత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తినుందా రెండు వేల ఇరవై మూడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సిసిఐపై తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులకు ఆ సంస్థ ఉద్యోగులకు నిరాశ చెందింది నిరుటి కేటాయింపులకు తొమ్మిది వేల కోట్లు బడ్జెట్లో లక్ష రూపాయలు మాత్రమే కేటాయింపు రైతులు గుబులు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన చెందుతున్నారు గత కొన్నేళ్లుగా సిసిఐపై కేంద్ర అనుసరిస్తున్న వైఖరి తోడు ఒక్కసారిగా మొత్తం బడ్జెట్ను కుదించడం కలకలం సృష్టించింది పత్తి ప్రధాన పంటగా ఉన్న తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో దీనిపై వ్యక్తమవుతుంది ఘన చరిత్ర పంతొమ్మిది వందల యాభై ఆరు కంపెనీల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం శాఖ పరిధిలో పంతొమ్మిది వందల జూలై ముప్పై ఒకటిన ప్రారంభించింది నావి ముంబై మహారాష్ట్రలో బేలాపూర్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉండగా దేశవ్యాప్తంగా నాలుగు జోన్లు పరిధిలో పంతొమ్మిది శాఖలు నాలుగు కంటే ఎక్కువ పత్తిని సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది పత్తి మార్కెటింగ్ రంగంలో ఏకైక ప్రభుత్వం రంగ సంస్థగా గుర్తు పొందింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు ముడి పత్తిని కొనుగోలు చేయడం దీనికి ప్రధాన విధి అనంతరం పత్తి నిల్వలను మిల్లులు దేశీయ పరిశ్రమక సంస్థలకు విక్రిస్తూ దేశీయ వర్ష పరిశ్రమకు వె ఉంది తెలంగాణ ఏపీ తదితర రాష్ట్రాల్లో జరిగే పత్తి కొనుగోలుకు ఏటా నలభై రెండు శాతం మేరకు సీసీనే ఉంటుంది రాష్ట్రంలో వరంగల్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్లో సీసీఐ కేంద్రాలు ఉన్నాయి వాటిలో ఏటా సుమారు రూ వెయ్యి కోట్ల విలువైన పత్తి కొనుగోలు జరుగుతుంటాయి గత ఏడాది సగమే మంజూరు సిసిఐ కేంద్ర ప్రభుత్వ ధరల మద్దతు పథకం కింద ఏటా బడ్జెట్ కేటాయించాలి కొనుగోలు చేసిన పత్తి మొత్తం విక్రయం కాకపోవడంతో గోదాములు అద్దె ఇతర సమస్య వల్ల సీసీఐ నష్టాలు ఎదుర్కొంటుంది ఎన్డీఏ ప్రకారం అధికారంలో వచ్చిన తర్వాత కేటాయింపులు కోత పడుతుంది దీనికి సిసిఐ బ్యాంకులకు ఆశ్రయించి రుణాలు పొంది కొనుగోలుకు చేపడుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు పదిహేడు పాయింట్ నాలుగు వందల ఎనిమిది కోట్ల మేరకు సిసిఐ నష్టపోయింది దీనికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి నిధులు కేటాయించేందుకు కేంద్ర మంత్రమండలి నిర్ణయం తీసుకున్న విడుదల చేయకపోవడంతో సమస్త సమస్యలు ఎదుర్కొంటుంది సిసిఐకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ మూడు వందల ముప్పై ఒక కోట్లు రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది పాయింట్ రెండు వందల నలభై మూడు కోట్లు బడ్జెట్లో ప్రకటించినా సగం కూడా విడుదల కాలేదు ఈ నేపథ్యం సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొండగా ఈసారి లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం ఆశానికి పాతంగా మారింది విలీన ప్రతిపాదనలు సిసిఐని జాతీయ జన జనపరణ సంస్థ జూట్ కార్పొరేషన్ విలీనం చేయాలని కేంద్ర తాజాగా ప్రతిపాదించింది దీనికి సంబంధించిన ప్రక్రియ సాగుతుంది విలీనం అనంతరం సంస్థ పేరు మార్చి పత్తి కొనుగోలుకు నిలిపిస్తుందనే ఆందోళన సంస్థ వర్గాల్లో రైతుల్లో వ్యక్తమవుతుంది తాజాగా కేటాయింపులు తగ్గడంతో ఈసారి పత్తి కొనుగోలు జరుగుతాయో లేదో అన్న సందేహాలు నెలకొన్నాయి సిసిఐని మూసివేందుకే మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం సిసిఐ బడ్జెట్ను కుదించడం వెనుక దానిని మూసివేసి కుట్ర సాగుతుంది సిసిఐ మూసివేత వల్ల పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది పత్తి సాగు విస్తరణలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సీసీఐని వ్యాపార సంస్థగా చూస్తూ లాభ నష్టాలతో బేరీజు వేయడం రైతు వ్యతిరేక చర్యలు సీసీఐ మూసివేందుకు సహించేది లేదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మీకు కనుక ఈ టాపిక్ నచ్చితే నా ఎక్స్ప్లెక్టేషన్ నచ్చితే మీకు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదములు జై హింద్ జై కిషన్ వందే మాత్రం